మరి మీరు మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు, ఇట్లాంటి మాట్లాడడం ఇష్టం లేదు, అస్సలు చాలా తక్కువ, మొత్తంగా మాట్లాడితే వెంకీ ఆసనమే వేస్తారు, ఫ్రస్ట్రేషన్ అది మాత్రం బాగా చేస్తారు. అసలు ఈ సంవత్సరంతో మొదలెట్టాడు అబ్బాయి, తర్వాత వెంకీ మామ దద్దరి వెళ్ళిపోవాలి అంతే. అబ్బాయి మాట్లాడకపోతే బాగోదు, ఇదిగో కొంచెం అన్న అదే ట్రైనింగ్ ఇంత కావాలంటేదా. అందరికీ నమస్కారం. వద్దమ్మా, అంత వద్దు వద్దు వద్దు, ఏం రాదు, నీకు తెలుసు ఎక్కువ మాటలు రావు ఎందుకు అవన్నీ. ఓ బేబీ, ఐ లవ్ యూ గైజ్, ఐ లవ్ యూ గైజ్. మా అమ్మ తర్వాత వస్తాడు, వెంకీ మామ తర్వాత వస్తాడు, ఇప్పుడు ఓ బేబీ. సురేష్ ప్రొడక్షన్స్ అలాంగ్ విత్ వివేక్, సునీత ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ. ఒక మంచి సినిమా తీశారు, ఒక కొత్త ప్రయోగం, ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. అలాంటి సబ్జెక్ట్ చేయటం అండ్ ది ఎండ్ ప్రోడక్ట్ ఇస్ కమ్ అవుట్ రియలీ వెల్ అండ్ ఐ హ్యావ్ టు ఫస్ట్ కంగ్రాచులేట్ నందిని ఫర్ హ్యాండ్లింగ్ ద పిక్చర్ వెరీ వెరీ వెల్. ఎందుకంటే ఒక డిఫరెంట్ సినిమా, ఒక కాంప్లికేటెడ్ ఐడియాని చాలా చక్కగా తీసింది, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసింది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ది క్యారెక్టర్స్ అందరు చాలా బాగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు, రావు రమేష్, ప్రగతి, తేజ, నాగశౌర్య, ఎవ్రీబడి ఈజ్ డన్ వండర్ఫుల్ జాబ్. బట్ ముఖ్యంగా బేబీ అదరగొట్టేసిందమ్మా. చూశాను సినిమా, మామూలుగా లేదు, మామూలుగా లేదు. తన కెరీర్లోనే ఇట్ బీ ద బెస్ట్ ఫిలిం. షీ వాజ్ జస్ట్ అబ్సల్యూట్లీ అవుట్ స్టాండింగ్. హర్ ఆనెస్టీ ఇన్ ద క్యారెక్టర్ ఇస్ జస్ట్ అవుట్ స్టాండింగ్. చాలా ఎక్స్ట్రాడినరీగా అన్ని ఎక్స్ప్రెషన్స్, వెదర్ ఇట్స్ కామెడీ కానీ సెంటిమెంట్ కానీ, చాలా ఎక్స్ట్రాడినరీగా పండించింది. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ దట్ సమంత టుక్ దిస్ ఫిలిం యాజ్ అ ఛాలెంజ్ అండ్ షీ పాస్ట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్. సామ్, అవుట్ స్టాండింగ్ జాబ్. సో ఈ సినిమా జూలై 5th రిలీజ్ అవ్వబోతుంది. తప్పకుండా ప్రేక్షకులు దీన్ని బాగా ఆదరిస్తారు, బికాస్ వీ కమ్ అప్ విత్ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ ఐమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ ద హోల్ యూనిట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఓబీబీ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ జోష్ రవి. నా పేరు హర్షిని. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు .entertainment.